ఆజాదీకి అమృత్ మహోత్సవం మనం అయితే నిర్వహించుకుంటున్నాం. చాలా హ్యాపీ, స్వాతంత్రం అయితే వచ్చింది. అయినా కూడా దేశంలో అందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా ఉంటే యువత డెవలప్ అవుతుంటే డెవలప్ అవుతుంటుంది. కానీ యువతకు నిరుద్యోగ సమస్య వేధిస్తోంది, ప్రధానంగా సమస్యగా ఉంది. ఎందుకని, కారణం ఏంటి? ఐఎమ్ స్వాతి, ఐఎమ్ ఫ్రమ్ దుర్గా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సార్, నెల్లూరు. ఎందుకంటే నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే రికమెండేషన్ ద్వారా అనేక మంది పేదవాళ్ళకి రావాల్సిన, అంటే ఎక్కువ మెరిట్ ఉన్న పర్లే డబ్బుల ద్వారా, లంచం ద్వారా అనేక మంది తీసేసుకుంటున్నారు సార్, డబ్బున్న వాళ్ళు. అలాగే పేదవాళ్ళని పేదవాళ్ళుగానే ఉంచుతున్నారు. ఈ నిరుద్యోగ సమస్యలు పోవాలంటే ముందు లంచం తీసుకునే వాళ్ళు, లంచం ఇచ్చేవాళ్ళు ఉండకూడదు సార్. వాళ్ళు వాళ్ళ మార్పు రావాలి. వాళ్ళ మార్పు వస్తే అందరూ కూడా పేదవాళ్ళుగా కాకుండా అందరు సమానంగా ఉంటారు సార్. స్కిల్స్ని ఇప్పుడు చూడట్లేదు సార్, ఎక్కువ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే స్కిల్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ప్రైవేట్ కంపెనీలో ఆ పరిస్థితి ఉందా? మీరు అన్నట్టు ప్రైవేట్ కంపెనీస్ లో స్కిల్లే కదా చూస్తారు. ప్రైవేట్ లో ఎక్కువ టాలెంట్స్ ని బేస్ చేసుకుంటారు సార్, కానీ గవర్నమెంట్ మాత్రం లంచాలను తీసుకొని, ప్రభుత్వంలో లంచాలు ఎక్కువగా ఉన్నాయి తగ్గాలంటారు. బేసిక్ అనేది బాగుంటే స్కిల్ అక్కడ నుంచే డెవలప్ అవుతుంది సార్. బేసిక్ అనేది లేకపోతే ఎంత ఇక్కడ ఇంత దూరం వెళ్ళినా అక్కడ ఆటోమేటిక్గా రిజెక్షన్ అనేది జరుగుతుంది. స్కూల్ డేస్ నుంచి కానీ కాలేజ్ డేస్ నుంచి కానీ స్కిల్ అనేది అక్కడి నుంచి డెవలప్ అవ్వాలి. నార్మల్ సబ్జెక్ట్సే కాకుండా స్కిల్ గురించి వాళ్ళకి మెయిన్ మనం నేర్పించాలి, కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వన్స్ ఇక్కడ సబ్జెక్ట్స్ నేర్పించేస్తారు వాళ్ళు జాబ్స్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చూస్తున్నారు, నాట్ మెరిట్. మెరిట్ ఒక సైడ్ ఉంటుంది, బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, స్కిల్ కావాలి. ఆ స్కిల్ అనేది ఫస్ట్ మనం బేసిక్ నుంచి డెవలప్ చేసుకోవాలి. అదే ఇప్పుడు స్కిల్కి సంబంధించి నైపుణ్య శిక్షణలు అయితే గవర్నమెంట్ ఇస్తుంది కదా, సో ఎంతమంది దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు? ఐ థింక్ ఒక 20% మాత్రమే, 70% లేదు. బికాజ్ ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్స్కే ఇస్తారు, ఈవెన్ దో స్కిల్ ని ప్రొవైడ్ చేసిన. అంటే ఇప్పుడు కాలేజెస్ లో తీసుకుంటే ఐటీఐ ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కదా. సో అయితే కూడా యువత దాని మీద ఫోకస్ చేయకుండా, ఇప్పుడు మీరంటే నర్సింగ్, సో ఇది నేర్చుకుంటే ఎక్కడైనా కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ జాబ్స్ దొరుకుతాయి. కానీ యువత అందరూ కూడా ఆ విధంగా అట్రాక్ట్ కావట్లేదు, నైపుణ్యం ఉండేటువంటి తరగతుల్లో అది నేర్చుకోవట్లేదని. అంటే మీరేమంటారు? ఎందుకని ఎందుకని తెలియదు కదా సార్, కొంతమందికి తెలుస్తుంది. అంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారంటే ఈ స్కిల్ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో మా అమ్మాయి ఇలా అవుతుంది, మా అబ్బాయి ఇలా అవుతుందని తెలుస్తుంది సార్. అదే నా అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే తెలియదు కదా సార్, వాళ్ళు ఏమనుకుంటారు, చదువుకోవాలి, చదువుకుంటే మాత్రమే మన అమ్మాయి భవిష్యత్తులో బాగుంటుందని అపోహ మాత్రమే వాళ్ళకు ఉంటుంది సార్. అదే ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళకి అన్ని తెలుసు, స్కిల్స్ నేర్చుకుంటే కూడా మన అమ్మాయి చదువు కాకపోయినా చదువుతో స్కిల్స్ ఉంటే ఆ అమ్మాయి ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది అనేది తెలియజేస్తుంది సార్. అలాగా చాలా వరకు రారు సార్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లోకి. అయినా కూడా ఇన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా, నిరక్షరాస్యత ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా ఉంది. ఈ నిరక్షరాస్యత కారణం ఏంటంటారు? దేశంలో మెయిన్ వచ్చేసి బయాస్ సార్. ఎందుకంటే ఈ ఇన్ని డేస్ పాస్ అయినా ఇన్ని ఇయర్స్ వచ్చినా సరే మెయిన్ అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్. అబ్బాయి అయితే చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, వాళ్ళే ఉద్యోగాలు చేయాలి. అదే అమ్మాయి అయితే ఇంట్లోకి మాత్రమే ఉండాలి, వంట చేసి పెట్టాలి, ఇంటి పనులు చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన 2024లో కూడా ఇలా ఉన్నాయి విలేజెస్, మెయిన్ విలేజెస్ లో అలా ఉన్నాయి. మనం వెళ్ళి విలేజెస్కి వెళ్ళి ఎంత ఇది చేసినా వాళ్ళకి ఎంత అవగాహన ఇచ్చినా వాళ్ళైతే మారట్లేదు. సో తేడా చూపిస్తున్నారు అమ్మాయి అబ్బాయికి? డెఫినెట్లీ సార్ చూపిస్తున్నారు, అలవాటు పడిపోయారు సార్ దానికి. వాళ్ళు అమ్మాయి అంటే ఇలానే ఉండాలి, అబ్బాయి అంటే ఇలానే ఉండాలి. అమ్మాయి చదువుకున్నా గానీ తను పెళ్ళైన తర్వాత ఉద్యోగం మానేయాలి. కొంతమంది మారారు సార్, అందరు నాన్నము, కొంతమంది మారలేదు, ఇంకా అలానే ఉండిపోయారు. ఆ మార్పు వస్తే ఇద్దరికి ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. ఒకవేళ పేరెంట్స్ మారి వాళ్ళని బయటికి పంపించినా ఉద్యోగాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ గర్ల్స్ కి సెక్యూరిటీ లేదు, మెయిన్ సెక్యూరిటీ మేనర్ అనేది అసలు లేదు. ఎందుకు అంటారు సెక్యూరిటీ ఎందుకు లేదు? స్వాతంత్రం వచ్చింది, ఆజాదీకి అమృత్ మహోత్సవం నిర్వహిస్తున్నాం, అయినా కూడా మీరు అన్నట్టు మంచి పాయింట్ చెప్పారు, ఇంకా కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. బయట రాత్రిపూట తిరిగేటువంటి పరిస్థితి లేదు, రాత్రిపూట కాదు పగటిపూట తిరిగే పరిస్థితి లేదు, ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటారు? మెయిన్ గవర్నమెంటే సార్, గవర్నమెంట్ అనేది ఒక బాధ్యత తీసుకుంటే ఇవన్నీ ఉండవు సార్. ఎలా ఉండాలి చట్టాలు, ఎలా ఉండాలి మన చట్టాలు, ఎలా ఉంటే బాగుంటుంది చట్టాలు ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక ఏమంటారు
ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతారు. ముందు నుంచి ఎన్నో ఎన్నో పెట్టున్నారు, లైక్ దిశ సంథింగ్ ఇంకొన్ని యాప్స్ పెట్టున్నారు, వాటి వల్ల ఎలాంటి యూజ్ లేదు. గర్ల్స్ అనే ఇప్పుడు ఏమంటారు, బయటకు వచ్చి అవగాహన ఇచ్చినంత మాత్రాన కాదు సార్, మెయిన్ బాయ్స్కి చెప్పాలి. ఎవరైతే మెన్స్ ఉన్నారో బాయ్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాలి ఎందుకు ఇలా చేస్తున్నారు. అందరూ కాదు, అందరికీ ఒక అవగాహన అనేది ఇస్తే వాళ్ళు మారుతారు, మేబీ చెయ్యాలన్న ఆలోచన కూడా తగ్గుతుంది. అంటే వయసుతో ప్రమేయం లేకుండా వృద్ధులు కూడా ఇటువంటి అఘాయితాలకు పాల్పడుతున్నారు కదా, దీని మీద మీరు ఏమంటారు? అది వాళ్ళ మైండ్ సెట్ సార్, అదే చెప్తున్నాను, వాళ్ళని మనం మార్చాలి. ప్రతిసారి వెళ్ళేసి గర్ల్స్ తోనే మాట్లాడి గర్ల్స్ నే కనుక్కుంటే కాదు సార్, ఫస్ట్ బాయ్స్ మెన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో బేస్ చేసుకుని వాళ్ళని మాట్లాడాలి, వాళ్ళ నుంచి చేంజ్ తీసుకురావాలి. మన స్వాతంత్రాన్ని మనం పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నామా, ఎంజాయ్ చేయగలుగుతున్నామా? చేయట్లేదు సార్, ఎందుకంటే అందరూ ఎవరి వాళ్ళు నేను అనే భావన ఉంది సార్, అందరిలో మనం అనే భావన వచ్చినప్పుడే అందరిలో మార్పు వస్తుంది సార్. నేను 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 ఒక్కనే బాగుండాలి, నేనుంటే చాలు, నాకు ఉంది, నేనున్నాను అని కాకుండా నేను నాతో పాటు నలుగురు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన స్వాతంత్రం అనేది అందరికీ లభించినట్టే అవుతుంది సార్. స్వాతంత్రం వచ్చింది మనకు, అందరము అన్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్రీగా చదువుకుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, మనకు అన్ని దొరుకుతున్నాయి. కానీ కులమత భేదాలు అనేవి మాత్రం పోవటం లేదు, అది అందరిలోనూ ఉంది. చదువుకున్నవాడు అలానే ప్రవర్తిస్తున్నాడు, చదువుకుని వాడు అలానే ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు చదువుకుని వాడికి చదువుకున్న వాడికి తేడా లేదు. ఎడ్యుకేషన్ వస్తే మారుతుంది అన్నారు, కానీ ఎడ్యుకేషన్ కూడా మార్చట్లేదు. కాబట్టి మనలోనే మార్పు రావాలి. నా అనే భావన పోయి మనం అనే భావన వస్తే అప్పుడైనా స్వేచ్ఛ దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. ఈ స్వాతంత్రం రావడానికి మన గాంధీజీ, నేతాజీ, అంబేద్కర్ వాళ్ళు చాలా పోరాటం చేశారు. వాళ్ళే కనుక లేకపోతే మనం ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళమే కాదు. వాళ్ళు మన కోసం పోరాడకపోతే మనం ఇలా స్వాతంత్రంగా ఉండేవాళ్ళమే కాదు. నాకు నచ్చింది అంబేద్కర్. ఎందుకు? అంబేద్కర్ మన కోసం చాలా రాజ్యాంగాన్ని రాశారు కదా, మనకి ఏంటి మన మనసే మన మన రైట్స్ గురించి మనకు తెలియజేయడానికి అంబేద్కర్ చాలా రాశారు, అందుకని. అంటే మన దేశం అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇంకా పేదరికం అలాగే ఉండడానికి కారణం ఏంటి? క్యాస్ట్ ఫీలింగ్ అలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి, అవి ఇంకా పోలేదు, అది మనదే లోపం. మనం మారాలి ఫస్ట్, ఒకరికి మంచి చేయాలని మన ఆలోచనలో మనం ఉండాలి, మనం అప్పుడు పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండరు.